సంగారెడ్డి రాజశ్రీష సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్గా పనిచేసి మెదక్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఇందుకు గాను అధికారులు సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శరత్బాబు, మెదక్ కలెక్టర్ రాజశ్రీష, వీరారెడ్డి, సంగారెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్, పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్ మరియు అధికారులు పాల్గొన్నారు. తండ్రి ముందు చెప్పారు. సో మన జిల్లాకి మన అధికార గణానికి మొత్తానికి కూడా తను తండ్రి లాంటి వాడు. జిల్లా గణంలో చేసినటువంటి అన్ని శాఖ ప్రధానమైనటువంటి శాఖలను చేసినటువంటి అధికారులు చెప్పినప్పుడు స్పందించి మీరు చెప్పండి తప్పకుండా నేను దాన్ని ఆచరణలో పెడతా అనేటటువంటి విషయాన్ని చెప్పి మళ్ళీ తిరిగి రెండు మూడు సార్లు కూడా సార్తో పేరు బాగా స్పందించి దాని మీద ఒక రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేయడం సార్ నిజంగా అభినందన తెలుపుకుంటూ ఒక మంచి అధికారి మరి ఏ అధికారి కూడా నిజంగా అభినందనీయంగా చెప్పుకుంటూ మన ముఖ్య అతిథులు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ నీలారెడ్డి గారు రాజశ్రీ గారు కూడా నిజంగా అవార్డు అసలు ఉన్నటువంటి ముగ్గురు కూడా సంగారెడ్డి జిల్లాకు పేరు తీయడానికి సంబంధించి ఆయన కింద ఉన్నటువంటి అందరి అధికారులు ఆయనతో పాటు పనిచేయడం నిజంగా గొప్ప విషయంగా భావిస్తూ నిజంగా రాబోయే రోజుల్లో సంగారెడ్డి